హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే, నేను మీ సంధ్యని మాట్లాడుతున్నాను. ఈరోజు చేయబోయే రెసిపీ జంతికలు, తర్వాత కుళ్ళడ్డు, గులాబ్ పూలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడాను. మీకు మా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కొంచెం క్లిక్ చేయండి. ఈరోజు మనం ఫస్ట్గా చేయబోయే రెసిపీ తొక్కుళ్ళడ్డు. ఫస్ట్ తొక్కుళ్ళడ్డుకు మనం ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు షుగర్ సరిపోతుంది. శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కొంచెం ముద్ద చేసుకుందాము. చూసుకోండి, మనకు తగినంత వాటర్ వేసుకొని దాన్ని చక్కగాను పిండిని కొంచెం కొంచెం బాగా సాల్ట్ను ఈ శనగపిండి కలుపుకొని కొంచెం దగ్గరగా కొంచెం ముద్ద చేసుకుందాము. చేసుకొని ఇలా చూడండి, ఉండ అవుతుంది కదా, చక్కగా ముద్ద అవుతుంది కదా. ఆ ముద్ద అయిన దాన్ని అండి మనం ఇలా గొట్ట ఉంది కదా, జంతికల గొట్ట ఉంది కదా, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అందులోనేమో ఇలా యొక్క ఈ జంతికల పిండిని కొంచెం వేసుకొని దాని మీదన కొంచెం క్లోజ్ చేసుకొని జంతికలు వేసుకోవడమే. చూడండి, నేను అంతా దాన్ని ఫుల్గా నింపాను కదా. నింపిన తర్వాత మీదన కొంచెం స్క్రూ అన్నది నాది గన్ టైపు, ఈ జంతికలు కొట్టడం అన్నమాట స్టీల్ది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు చేసుకోండి. ఇలాగ గన్ ఫుల్గా ఈ యొక్క స్క్రూ అంతా బిగించేసిన తర్వాత పక్కన ఉన్న కళాయి ఉంది కదండి, ఆ కళాయిలో మనం జంతికలు వేసుకోవడమే. నాది ఇనప కళాయి, దానివల్ల ఇనప కళాయిలో కొంచెం చక్కగా వస్తాయని నేను తీసుకున్నాను. దాంట్లో కొంచెం చూడండి, జంతికలు అంత చక్కగా తిప్పుతున్నాము కదా, చక్కగా ఇలా ఇలా జంతికలు మురుకులు వేసుకోవడమే. వేసే కదండి చక్కగా అటు ఇటు చక్కగా క్రిస్పీగా రెడ్ కలర్గా చక్కగా వేగిపోతాయి కదా. ఈ వేగిపోయిన తర్వాత వాటిని మనం తీసుకొని ఒక చక్కగా బాక్స్లో తీసుకోవడమే. ఒకటి ఒకటిని ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు పంచదార మనం పడుతుంది క్వాంటిటీ కొంచెం చూసుకోండి. అది ఈ చక్కగా ఇలా ఏగిపోయి కదండి, ఏగిపోయిన దాన్ని చక్కగా ఇలాగా స్మా కొంచెం బాగా ఒక 10 మినిట్స్ కొంచెం చల్లారిపోతే, చల్లారిపోయిన తర్వాత దాన్ని కొంచెం ఇలాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ఇలాగ మిక్సీ వేసుకొని కొంచెం గ్రైండర్ చేసుకోవాలన్నమాట. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు ఈ పంచదార తీసుకున్నాను అనమాట. పంచదారలో కొంచెం వాటర్ వేసుకొని మన గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుంది చూడండి, ఆ పాకం వచ్చే వరకు దాన్ని కొంచెం తీసుకొని నూర బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం యొక్క గ్రైండర్ చేసిన యొక్క పిండిని అందులో వేసుకోవాలన్నమాట. మనం ఇలాగా చక్కగా ఈ యొక్క కరిగిపోతుంది కదా పంచదార, చక్కగా కరిగిపోగానే ఆపేయాలండి. ఆపేసిన తర్వాత గ్రైండర్ చేసిన దాన్ని వేసుకొని అందులో ఇలాచి పౌడర్ రెండు కలిపి వేసుకోవాలన్నమాట. లేకుండా పొయ్యి మీద అలా పెట్టేసి తిప్పుతూ ఉంటుంటే మాత్రం మొత్తం లడ్డు అంతా చాలా గట్టిపడిపోతుంది. నేను ఒకసారి ట్రై చేశాను, చాలా రాలేదు. మళ్ళీ సెకండ్ టైం మీకు వీడియో చేసి మళ్ళీ ప్రత్యేకంగా పెడుతున్నాను. ఇలాగ పంచదార పాకం కరిగిపోయి కొంచెం గులాబ్ జామ్ పాకం చేతికి అంటుకొని రాగానే స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇందాక మనం యొక్క స్మాష్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఇలా మొత్తం కలిపితే ఒక్క 2 మినిట్స్కి ఇంత చక్కగా దగ్గర అయిపోద్ది అనమాట. దగ్గర అయిపోయింది, కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవడమే. చూడండి ఎంత ఎమ్మీగా, చాలా బాగున్నాయి కదా తినడానికి. తొక్కుళ్ళడ్డు రెడీ. సెకండ్ ఐటమ్ జంతికలు, కారం కారంగా జంతికలు. 3 కప్పులు రైస్ ఫ్లోర్కి 1 కప్ ఏమోని మినపప్పు వేసుకొని, 1/2 కప్ వేపిన శనగపప్పు వేసుకొని, అందులో ఉప్పు కొంచెం, కారం కొంచెం, వాము వేసుకోవాలి. దీని యొక్క వీడియో మాత్రం చిన్న స్కిప్ అయింది, అందువల్ల నేను చెప్పేస్తున్నాను. దాన్ని కూడా కొంచెం మనం వాటర్ వేసుకొని, అన్నిటినీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కొంచెం దగ్గర పడనివ్వాలి. చూసుకోండి, 3 కప్పులు రైస్కి, 3 కప్పులు రైస్కి 1 కప్ ఏమోని మినపప్పు, 1/2 కప్ అంటే 1/4 ఏమోని వేపిన శనగపప్పు మాత్రమే వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. దాన్ని కొంచెం పిండి మర పట్టించేసుకోవాలన్నమాట. మిక్సీలో ఉన్న వేసుకోండి, లేకపోతే పిండి మర పట్టించేసుకొని మనం అన్నిటిని ఉప్పు కొంచెం కారం వాము వేసుకొని ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. మనం ఇందాక చెప్పాను కదా, గన్ కొంచెం చక్కగా దానికి స్క్రూ పెట్టేసి మళ్ళీ మనం పెనం తీసుకొని పెనంలో జంతికలు వేసుకోవాలన్నమాట. చూడండి నేను వేస్తున్నాను కదా, చక్కగానే జంతికలు ఇలా వేసుకోవడమే.
కానీ అండి జంతికలు మాత్రం అండి కారం కారంగా చాలా బాగుంటాయి తినడానికి. వేపిన శనగపప్పు కానీ మీరు కొంచెం వేసుకుని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. వాము కారం తగినంత ఉప్పు కారం వాము వేయడాన్ని దాని టేస్ట్ అన్నది కారం జంతికలు కూడా చాలా చాలా బాగుంటాయండి తినడానికి. అలాగే కేజీ అంటే 4 కేజీలు రైస్ వేసుకున్నారనుకోండి, 1 కప్ ఏమో మినపప్పు, కొంచెం 1/2 కప్ ఏమో వేసుకుంటే ఈ వేపిన శనగపప్పు కూడా సరిపోతుంది అని చూడండి ఎంత క్రిస్పీగా వామ్ అన్నది బయటికి తెలుస్తుంది కదా. సెకండ్ ఐటెం రెడీ. థర్డ్ ఐటెం ఏంటంటే నేను ఈజీగా ఇంక కలపడం మాత్రం మళ్ళీ చూపించలేదు. ఇది మొత్తం అంతా చూడండి, నేను ఒక మొత్తం ఈ పిండి కలిపేసింది మాత్రమే మీకు ఫస్ట్ నేను చూపిస్తున్నాను. థర్డ్ ఐటెము గులాబీ పూలు. ఈ గులాబీ పూలు ఏమైనా ఫస్ట్ ఏం చేయాలంటే గులాబీ పూకి 1 గ్లాస్ మైదా పిండి, 1 గ్లాస్ రైస్ ఫ్లోరు, 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ తర్వాత సూజీ వేసుకొని వీటినన్నిటినీ కలిసి కొంచెం తగినంత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ ముద్ద చేసుకొని ఇలా ఒక్కొక్కటి గులాబు ఫుల్గా ముంచకూడదు, కొంచెం చిన్న వెల్త్ వదిలేసి ఒక్కొక్కటి ఇలా వేసుకొని గులాబీ పూలు మొత్తం గుత్తు మాత్రం పాతదే వాడాలి. ఎందరు ఎవరిదేరైనా తీసుకొనే వాడాలి, కానీ మన కొత్తది కానీ ఉపయోగించామంటే అది మాత్రం రాదు. చిన్న టిప్ మాత్రం చూడండి, చాలా మంది ఇలా గులాబీ పూలు గుత్తు తీసుకొని వేసేస్తాం వచ్చేస్తుంది అంటారు, కానీ చాలా చాలా రాదు. మీరు కొత్తగా ప్రయత్నించిన వాళ్ళకి మాత్రం చాలా చెప్తున్నాను మాత్రం రాదు, అది మాత్రం కొంచెం పాతదే వస్తుంది. 1 ఇయర్ ఎవరైనా వాడింది మనం తీసుకొని వాడాలి, లేదంటే కొత్త తీసుకుంటే 5-6 సార్లు అలాగా ఇది ఆయిల్లో పెట్టుకొని మనం బజ్జీలు బొండాలు వేసినప్పుడు యూజ్ చేసిన తర్వాతే దాన్ని వాడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పిండి వేస్ట్ అవుతుంది కానీ రాదు. చాలా సందర్భాల్లో ఎంతమందికి చెప్పినా పోతాయి కానీ అవి రావు, అందుకని అది చిన్న చిప్ టిప్ మాత్రం పాటించండి దాన్ని మాత్రం. అలా మా మేము ఎవరు లేము, ఎవరినన్నా అడగాలి అంటే మీరు చేసినప్పుడల్లా యూజ్ చేస్తూ ఉండండి, 10 సార్లు యూజ్ చేస్తే కానీ గులాబీ పూలు మాత్రం రావు. మనం ఇందా కలిపినాం ఈ ఒక్క పిండి ఉంది కదా, నేను 4 చెప్పాను, మైదా పిండి 1 గ్లాసు, బియ్య పిండి 1 గ్లాసు, రైస్ 1 ఫ్లోర్ 1 గ్లాసు, సూజీ 1 గ్లాసు, తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, ఈ 4 కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని ముంచుకొని ఇలా మాత్రం ఆ గుత్తు బాగా ఎర్రగా నూనెలో మాత్రం కాగాలి. కాగిన తర్వాతే దాన్ని అందులో ముంచుకొని పెడితే మాత్రం చిన్న ఎల్త్ పెడితే మాత్రం గులాబీ పూలు వస్తాయండి, లేదంటే మాత్రం గులాబీ పూలు మాత్రం విడిపోవడం మాత్రం రావు. దానివల్ల చూసుకోండి, ఒకటి ఒకటి ఇలా చక్కగా విడిపోతాయి కదా. మీకు ఒక బియ్య పిండి అని వేసుకోవచ్చు, తడి బియ్యం పిండి ఉంటుంది కదా రైస్ ఫ్లోర్, అది కానీ వేసామంటే మరీ ఈజీగా మాత్రం వదిలిపోతాయి అన్నమాట. చక్కగా ఇలా కానీ వదిలిపోయి చూడండి, గులాబీ పూ చూడడానికి ఎంత బాగుందో కదా. 3 ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను. నేను చెప్పాను కదా ఒక వీడియో పెడతాను చక్కగా అని చెప్పేసి, నేను ఒక కారం ఐటమ్, ఒక తొక్కుడు లడ్డు, ఒక జంతికలు, నెక్స్ట్ అండ్ గులాబీ పూలు 3 వెరైటీలు పెట్టాను. మళ్ళీ మా ఛానల్ కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడాను కొంచెం మా ఛానల్ లైక్ చేయండి. చూడండి గులాబీ పూలు రెడీ. ఓకే, సీ యూ, బాయ్.